నమస్కారం ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 63వ రోజు సేవా కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం దానికి మనకు మా కార్యవర్గ సభ్యుడు మా బ్రదరు మా మేకల మస్తానయ్య గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు మస్తానయ్య గారికి ప్రత్యేక అభినందనలు అదే విధంగా ఇక్కడ దీనికి మనక అదృష్టం ఏందంటే మనకు ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారి రావడం ఆయన చేతుల మీదగా మీరు తీసుకోవడం చాలా సంతోషమైన విషయం అందుకని కమిషనర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు అదే విధంగా ఇక్కడ 65 రోజుల నుంచి ఎటుమంటి కార్ స్టాండ్ లో డ్రైవర్ ఉత్తి మనకందరికీ తెలుసు కారు స్కూటర్ బయటపోయేదానికి లేదు అలాంటిది కార్లు ఎక్కడికి లేకుండా వాళ్ళకి ఏ పని లేకుండా ఇక్కడ 65 రోజుల నుంచి కష్టాలు పడుతున్న మా మిత్రులు ఎందుకంటే అందరూ మాకు స్నేహితులే ఇక్కడ మా మిత్రులకి ఏదో రూపంగా మనం చిన్న సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అందుకని వాళ్ళకి ఇవ్వటంలో మాకు చాలా సంతోషం ఇచ్చింది ఎందుకంటే వీళ్ళకి అంతకు ముందు గతంలో కూడా మనల్ని ఇక్కడ వీళ్ళు చెట్ల కింద కూర్చునే దానికి బల్లలు అడుగుంటే అవి కూడా మనం బల్లలు కూడా వీళ్ళకి అరేంజ్ చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ వీళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలన్న ఆలోచన కూడా మాకు అంత ముందే ఉండింది ఈ లాక్ డౌన్ వల్ల అది అంత పోస్ట్పోన్ అయ్యింది దాన్ని కూడా అది త్వరలో ఖచ్చితంగా నిర్వహిస్తాము అదే విధంగా ఇక్కడ డ్రైవర్ల గురించి ఒక మాట కూడా చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి గూడూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి వీళ్ళు పరిచయిస్తూనే ఉంటారు ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళని మనం తీసుకెళ్ళి ఉంటాం ఎందుకంటే ఇటు నుంచి మన బార్డర్ చెన్నై దాటాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా వాళ్ళొక మంచి హృదయంతో వాళ్ళు మంచి మైండ్తో ఇక్కడి నుంచి మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తుంటారు అందుకని వాళ్ళకి మనమే కాకుండా ఇంకెవరన్నా కూడా కొంతమంది దాతలు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఒక చిన్న విన్నపం అదేవిధంగా మాకు ఇక్కడ ఈ ఒక్క 63 రోజుల నుంచి నిర్మాయంగా ఈ ఒక ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే దానికి మా దాతలు సహాయ సహకారాలు నిండుగా ఉన్నాయి ప్రతి ఒక్క దాతకి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మా కమిషనర్ గారి సహాయం లేకపోతే 63 ప్రోగ్రాం అయితే మేము చేసి ఉన్నాం ఎందుకంటే చూశారు కదా ఈరోజు కూడా మనం ఎక్కడికి రమ్మన్నా ఒక ప్రగతి సేవా సంస్థకి బాగా వెండుండి ఎనగొండి మమ్మల్ని నడిపిస్తూ మాకు వచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి మాకు ఒకరింత బూస్ట్ వచ్చిందన్నమాట అందుకని దానివల్ల మాకు మా కమిషనర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ మా మస్తానయ్య గారికి మా కమిషనర్ గారికి మా ఇక్కడ స్టాండ్లో మా సుధాకర్ అన్న పెద్దలు మా సుధాకర్ అన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా మా